మాత్రే నమః. ప్రేక్షక దేవుళ్లకు నమస్కారం. ఈ వీడియోలో మనం వాస్తు శాస్త్రరీత్యా వృశ్చిక రాశి వారికి ఏ దిక్కు కలిగిన గృహం లేదా వ్యాపార సంస్థ కలిసి వస్తుందో, ఏ దిక్కులో వీళ్ళు నివసించడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారో అనే విషయాన్ని పరిశీలించే ప్రయత్నం చేద్దాం. వృశ్చిక రాశి వారు సాధారణంగా అన్ని విషయాల్లో కూడా స్వయంకృషితో జీవితంలో పైకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు. వీళ్ళు చేసే ప్రయత్నంలో సాధారణంగా వీళ్ళకి ఎవరు కూడా సహాయం అందించరు. అలాగే వీళ్ళ జీవితంలో ఎవరు బాగా మనకి సహాయపడతారో, ఎవరు జీవితాంతం మనకి తోడు ఉంటారో అనుకుంటారో, వాళ్ళే అత్యవసర సమయంలో మీ నుంచి తప్పుకొని మిమ్మల్ని ఇబ్బందుల్ని గురి చేసే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. సాధ్యమైనంత వరకు ఈ రాశివారు ముఖ్యమైన విషయాలు మీద కానీ, జీవితంలో ముఖ్యమైనటువంటి అవసరాలకు కానీ ఎవరి మీద ఆధారపడకుండా సొంతంగానే ప్లాన్ చేసుకోవడం అనేది మంచిది. ఇక ఈ రాశికి అధిపతి అయినటువంటి కుజుడు, కుజుని యొక్క దిక్కు దక్షిణ దిక్కు. వృశ్చిక రాశి వారికి దక్షిణ దిక్కు కన్నా ఈ రాశికి లేదా ఈ లగ్నానికి దశమాధిపతి, వృత్తికారకుడు, ఉపాధికారకుడు, జీవితంలో బతకడానికి ఏ విధంగా ధనం సంపాదించాలి, ఏ విధంగా జీవితంలో ముందుకు వెళ్ళాలి అనే మార్గాన్ని చూపించే గ్రహం రవి గ్రహం. అలాగే కుజుడు దశమ స్థానంలో అంటే సింహరాశిలో ఈ రాశి వారికి దిగ్బలం పొందాడు, అంటే చాలా బలంగా సింహరాశిలో కుజుడు ఉంటాడన్నమాట ఈ రాశి వారికి మాత్రమే. సో అందువలన ఈ రాశి వారికి తూర్పు దిక్కు అన్ని విధాల కలిసి వచ్చే దిక్కుగా భావించవచ్చు. ముఖ్యంగా ఈ రాశిలో డాక్టర్లు సాహసంతో చేసే ధైర్యం చేస్తూ కూడుకొని వృత్తులు చేసేవాళ్ళు, ముఖ్యంగా ఇండియన్ నేవీ, అలాగే రక్షణ దళం, అలాగే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అంటే హిమాలయాల ప్రాంతాల్లో చలి ప్రదేశంలో కాపలా కాస్తే సైనికులుగా, దేశ రక్షకులుగా, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్లో అనేక రకాలుగా దేశాన్ని రక్షించే వారుగా యూనిఫారం ధరించే అన్ని ఉద్యోగస్తులు కూడా ఈ రాశిలో జన్మించడం జరుగుతూ ఉంటుంది. కొంతమంది ఈ రాశిలో జన్మించిన వారు వీరు చేస్తున్నటువంటి ఉద్యోగం కూడా రహస్యంగా ఉంటుంది, అంటే ఎవరికి తెలియదు వాళ్ళు ఏ ఉద్యోగం చేస్తుంటారు. ఆ విధంగా వీళ్ళు గవర్నమెంట్ సర్వీస్ చేస్తూ ఉంటారు. అటువంటి వారందరికీ కూడా తూర్పు దిక్కు కలిగినటువంటి గృహంలో నివసించడం వల్ల వీళ్ళ అభివృద్ధికి చాలా వరకు అది కారణమవుతుంటుంది. అంటే ముఖ్యంగా ఒక స్థాయిలో వీళ్ళు ఉద్యోగంలో ప్రవేశిస్తే రెండుసార్లు అభివృద్ధి చెందుతారు, అంటే డబుల్ ప్రమోషన్ పొందుతూ ఉంటారు. చిన్న స్థాయిలో ప్రవేశించినా కూడా ఉన్నత స్థాయి అధికారిగా పదవీ విరమణ చేయడం జరుగుతూ ఉంటుంది. సో అందువల్ల ఈ రాశివారు తూర్పు దిక్కు ఎన్నుకోవడం మంచిది. ఇక స్వతంత్ర వృత్తుల్లో కూడా వీళ్ళు ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలోను, లిక్కర్ సంబంధించినటువంటి అన్ని రకాల బార్ అండ్ రెస్టారెంట్లు, లేదంటే బ్రాందీ షాపులు, లేదంటే కళ్ళు దుకాణాలు, సో ఏదైనా సరే ఈ లిక్కర్ మార్కెట్ అంతా కూడా ఈ రాశికి చెందిందే ఉంటుంది. వీళ్ళకి కూడా తూర్పు దిక్కు అనుకూలంగానే ఉంటుంది ఈ రాశి వారికి నెంబర్ వన్గా. ఇక తర్వాత ఈ రాశి వారికి అనుకూలించే దిక్కు స్వదిక్కు దక్షిణం. అయితే కుజుడికి ఇది ఆరో స్థానం కూడా, ఈ రాశి వారికి ఆరో స్థానం కూడా కుజుడే అవటం వల్ల, అది కుజుడికి మూల త్రికోణ రాశి అవటం వల్ల వీళ్ళకి దక్షిణ దిక్కు ఉన్నప్పుడు వీళ్ళకి పోటీ ఎక్కువగా ఉంటుంది. నిరంతరం కూడా శ్రమిస్తూనే ఉంటారు, ఎప్పుడూ కూడా జీవితాంతం కష్టపడుతున్నట్టుగానే ఉంటుంది ఈ దక్షిణ దిక్కులో వీళ్ళు ఉన్నప్పుడు. మరీ ముఖ్యంగా వీళ్ళ కింద ఎవరైతే పనిచేస్తుంటారో లేదా వీళ్ళకి అసిస్టెంట్స్గా ఎవరైతే ఉంటారో వాళ్ళు వీళ్ళకన్నా అధికమించి
ఫ్యూచర్లో వీళ్ళకి పోటీగా ఏర్పడే అవకాశం ఉంటుంది. అంటే వీళ్ళకి వీళ్ళే పోటీ, లేదంటే వీళ్ళ దగ్గర ట్రైనింగ్ పొందిన వీళ్ళు పోటీ అవుతుంటారు. సో ఈ విధంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి సాధ్యమైనంతకు దక్షిణ దిక్కులో ఉన్నప్పుడు వీళ్ళకి అభివృద్ధి ఉంటుంది, బట్ కానీ ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. సాధ్యమైనంత వరకు ఎప్పుడు కూడా నిరంతరం స్ట్రగులు, కోర్టు సమస్యలు, అధికారుల నుంచి ఇబ్బందులు ఎదుటే అవకాశం అది ఉంది. దాన్ని ఎదుర్కొనే శక్తి కూడా ఈ రాశి వారికి ఉంటుంది. ఇక ఎట్టి పరిస్థితుల్లో కూడా వీళ్ళ యొక్క స్పీడ్కి స్లో ప్లానెట్ అయినటువంటి శని భగవానుడి యొక్క దిక్కు పడమర దిక్కు. పడమర దిక్కులో వీళ్ళు నివసించడం వల్ల ఏంటంటే చాలా ఫాస్ట్గా, చాలా స్పీడ్గా పనిచేస్తున్నటువంటి వాళ్ళకి ఒక గదిలో కూర్చోబెట్టి రైటింగ్ వర్క్ అంటే డెస్క్ వర్క్ ఇస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉంటుంది ఈ రాశివారు ఈ గృహంలో నివసించడం వల్ల. ఏ పని కూడా ముందుకెళ్ళదు, ప్రతిదీ ఆలస్యం అవుతూ ఉంటుంది, వచ్చిన అవకాశాలు సరిగ్గా రాకపోవడం. ఈ రాశివారు ఎవరైతే పడమర దిక్కు గల గృహంలో నివసిస్తూ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుంటారు, అంటే పోలీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం అనో, లేదా గ్రూప్ వన్ అనో, లేదా సివిల్స్ అనో, ఏదో దానికి ప్రిపేర్ అవుతుంటారు. అది రాస్తూ ఉంటారు, మళ్ళీ రాస్తూ ఉంటారు. ఈలోగా ఎన్నిసార్లు రాసినా కూడా ఫలితాన్ని పొందలేకపోతుంటారు. వేరే చిన్న ఉద్యోగాలు వస్తే చేయరు. సో ఈ విధంగా ముఖ్యంగా నిరుద్యోగులు అయిపోయే అవకాశం ఉంది. ఎక్కువగా ఈ రాశివారు పడమర దిక్కులో ఉంటే నిరుద్యోగులుగా మారే అవకాశం ఉంది. అంటే ఇలాగా ఏదో పెద్ద గోల్ పెట్టుకుంటారు, అది రాదు, చిన్న ఉద్యోగం చేయరు, ఈ విధంగా ఇబ్బంది పెడుతుంటారు. సో అందువల్ల ఇది ఒకటి గమనించండి. అంటే అందరికీ ఇలాగ అవుద్దని కాదు, ఇది ఒక ఉదాహరణ మాత్రమే. అలాగే ఏంటంటే ఉద్యోగస్తులు ఉంటారు, ఎంతో కష్టపడుతుంటారు, ప్రమోషన్ సకాలంలో రాదు. మనకన్నా చిన్నవాళ్ళు మన దగ్గర పని చేసి ప్రమోషన్ పొందుతూ ఉంటారు. ఈ విధంగా ప్రమోషన్ రాకుండా ఏ స్థాయిలో అయితే ఉద్యోగం చేస్తారో ఆ స్థాయిలోనే రిటైర్ అయ్యేదాకా ఉండిపోవడం జరుగుతుంటారు. ఇది పడమర దిక్కు ప్రభావం. ఈ విధంగా ఉండడం వల్ల అంటే వాళ్ళ అభివృద్ధికి స్లో ఏర్పడుతుంటుంది. స్లోగా అలాగా నడుస్తూ ఉంటుందా పెద్ద ఎదుటి అభివృద్ధి జాతకుడు కనబడదు. అతని యొక్క ఫాస్ట్ అంతా కూడా అడవకాశం వెళ్ళేలాగా ఇబ్బంది పడుతూ ఉంటుంది. సో అలాగే ఉత్తర దిక్కు. ఈ ఉత్తర దిక్కు అన్నది బుధుని యొక్క రాశి. ఈ రాశికి కష్టం లాభాధిపతి, అంటే కోరి కష్టాలు తెచ్చుకున్నట్టు అవుతుంది. ఉత్తర దిక్కులో వీళ్ళు ఉంటే అనవసరంగా రిస్క్ చేయడం, సో దానివల్ల ప్రతిఫలం కూడా మంచి కానీ చెడు కానీ ఉండొచ్చు. బట్ కానీ అనవసర అపోహలకి, ముఖ్యంగా బంధువులు వాళ్ళ విరోధాలు, అలాగే వైవాహిక జీవితానికి సమస్యలు, ఇలాంటివన్నీ కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు, అంటే ఇక్కడ జనరల్గా ఒక విషయాన్ని గమనించాలి మనం, ఏదో తూర్పు దిక్కు బాగుందంటే ఆ తూర్పు దిక్కు వెళ్ళిపోయినంత మాత్రం జీవితాలు ఏం మారిపోవు. ఆ గృహం కూడా అన్ని విధాల వాస్తుపరంగా కరెక్ట్గా ఉండాలి, పరిసరాల వాస్తు కూడా కరెక్ట్గా ఉండాలి, అలాగే గృహం చతురస్రంగా కానీ దీర్ఘచతురస్రం కానీ ఉండాలి, ఎటువంటి వీధి పోట్లు ఉండకూడదు, అలాగే గృహంలో ఏ రూమ్ ఎక్కడ ఉండాలి, టాయిలెట్స్ ఎక్కడ, అన్నీ కరెక్ట్గా ఉన్నప్పుడు మాత్రమే రాణిస్తుంది. దానికి తోడు జాతకంలో కూడా బలంగా ఉండాలి. ప్రభుత్వ ఉద్యోగం ఉంటే ప్రభుత్వ ఉద్యోగం రాసి పెట్టి ఉండాలి జాతకంలో, అలాగే గ్రహాలు బలంగా ఉండాలి, అలాగే జరుగుతున్న దశ కూడా అనుకూలించాలి. ఇవన్నీ బాగున్నప్పుడు మాత్రమే దిక్కు అనుకూలిస్తారు తప్ప, కేవలం ఈ వృశ్చిక రాశి వారు తూర్పు దిక్కులోనో దక్షిణ దిక్కులో ఉంటే అభివృద్ధి చెందుతారని, పడమటి దిక్కులో ఉంటే అసలు నాశనం అయిపోతారని మాత్రం విశ్వాసం ఒకటిది. ఇవన్నీ కలిసి రావాలి, వాస్తు కలిసి రావాలి, జాతకం కలిసి రావాలి, దానికి దశలో కలిసి రావాలి, దాని పరిస్థితులు కూడా అనుకూలించాలి. ఇవన్నీ ఉన్నప్పుడు మాత్రమే ఆయన రాణించగలుగుతుంటాడు. సో ఏదైనప్పుడు కూడా ఈ రాశివారు నివసిస్తున్న గృహంలో అభివృద్ధి లేనప్పుడు మెయిన్ హాల్లో ఒక ఆంజనేయ స్వామి గారి యొక్క ఫోటో ఒకటి మంచిది మంచిగా పెట్టుకోవడం, ఆ స్వామికి ప్రతి మంగళవారం తమలపాకులతో చేసినటువంటి మాల 41 or 21 తమలపాకులు దండగా గుచ్చి స్వామికి హారంగా అలంకరించడం, సింధూరంతో బొట్టు పెట్టడం, సాధ్యమైనంత వరకు ఒక 5 అరటిపళ్ళు కానీ బెల్లం ముగ్గు కానీ నైవేద్యం పెట్టి హనుమాన్ చాలీసా చదువుకోవడం వల్ల, అంటే ప్రతి మంగళవారం ఈ విధంగా చేసుకున్నా పర్లేదు, కేవలం ఏదో నెలకోసారన్నా చేసుకుంటే ఆ గృహంలో ఉన్నటువంటి వాస్తు సమస్యలన్నీ కూడా సాల్వ్ అవుతాయి, మీ జీవితం కూడా చాలా అభివృద్ధి చెందుతుంది. ఆ విధంగా చేయడం వలన ఈ వృశ్చిక రాశివారు లేదా లగ్నం వారు సర్వత్రా విజయాన్ని పొందుతారని ఆశిస్తూ, సాధారణంగా మనం ఈ గోచార ఫలితాలు
ప్రతి రాశికి మనం చెప్పడం జరుగుతుంటుంది. అయితే గోచార ఫలితాలు అన్నది మనకి ఒక ధనయోగం కానీ, ఒక వివాహ యోగం కానీ, ఒక సంతాన యోగం కానీ ఈ రాశుల యొక్క మార్పు వల్ల జాతకునికి ఏర్పడడం జరుగుతుంటుంది. అయితే జన్మ జాతకంలో ఆ యోగం జాతకుడికి ఉన్నప్పుడు మాత్రమే గోచారంలో ఈ వచ్చినటువంటి ఈ యోగం వల్ల అతనికి ఆ యోగ ఫలితాలు రావడం జరుగుతుంటుంది. ఉదాహరణకి అతనికి జన్మ జాతకంలో ప్రభుత్వ ఉద్యోగం చేసే అవకాశం లేదు అనుకుందాం. అటువంటి యోగం లేని జాతకుడికి గోచారరీత్యా గురువు ఏ స్థానంలోకి వచ్చినా, రవి ఏ స్థానంలోకి వచ్చినా కూడా అతనికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చే స్థితి మాత్రం ఉండదు. అంటే ఏదైనా జన్మ జాతకంలో ఉంటేనే గోచార ఫలితాలు దాన్ని బలపరుస్తూ ఆ ఫలితాన్ని జాతకుడికి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో మనం కామన్గా ఏదో జాతకంలో ఈ అదృష్ట యోగం చెప్తాం. జాతకంలో లేనిది, జన్మ జాతకంలో లేనిది ఈ గోచారంలో ఏ విధంగా కూడా ఆ ఫలితాలు జాతకుడికి లభించమాట. సో ఏదైనా కేవలం 25% వరకే కూడా మనం చెప్తున్నటువంటి గోచార ఫలితాలు తీసుకోవాలి తప్ప ఇందులో అదృష్టం వచ్చింది అంటే సంతోషపడినాకే ఉండదు. అలాగే దురదృష్టం కలిగింది లేదా ప్రమాదం జరిగింది లేదా ఉద్యోగం పోద్ది అనుకున్నా కూడా బాధపడినా కూడా లేదు. ఏదన్నా సరే జన్మ జాతకంలో ఉన్నటువంటి యోగాల మీదే ఆధారపడి ఉంటాయి. జన్మ జాతకాన్ని బట్టి మొత్తం జాతకం, నవాంశం బట్టి అదృష్టం, దశాంశం బట్టి ఉద్యోగం, సప్తాంశం బట్టి సంతానం, ద్వాదశాంశం బట్టి తల్లిదండ్రులు. సో ఈ విధంగా రాశి చక్రంతో పాటు 16 చక్రాలు పరిశీలించడం వల్ల ఆయా భావాలు జాతకుడికి ఏ విధంగా వస్తాయన్నది కూలంకషంగా పరిశీలించి ఖచ్చితమైన ఫలితాలు తెలుసుకోవచ్చు. అదీను కూడా ఆ జాతకంలో ఉన్నటువంటి యోగం కూడా దానికి సంబంధించినటువంటి దశ వచ్చినప్పుడు మాత్రమే రావడం జరుగుతూ ఉంటుంది. అంటే జాతకం బాగుండాలి, గోచారం సపోర్ట్ చేయాలి, దానికి జరుగుతున్నటువంటి దశ కూడా సపోర్ట్ చేసినప్పుడు మాత్రమే జాతకుడు ఆ ఫలితాన్ని పొందగలడు తప్ప కేవలం గోచారంలో వచ్చినంత మాత్రాన మీకు ఆ ఫలితాలు పొందే అవకాశం ఎట్టి పరిస్థితిలో ఉండవు. ఈ విధంగా మీరు పూర్తిగా జాతకాన్ని తెలుసుకోవాలి, సంప్రదించాలి అనుకుంటే మాత్రం వ్యక్తిగతంగా మీ జాతకాన్ని పరిశీలించుకొని దాంట్లో ఉన్నటువంటి లోటుపాట్లు సరిదిద్దుకొని మీకు అదృష్టాన్ని ఇచ్చే ఏ భావాలు మీకు అదృష్టాన్ని ఇస్తాయో దానికి సంబంధించినటువంటి భావాలకి ఆ గ్రహాలకి సరైనటువంటి సాయంతో పరిహారం చేసుకున్నప్పుడు మీ జాతకంలో ఉన్నటువంటి ఫలితాలు మీరు పొందగలరు. ఆ పొందగలిగే ప్రయత్నంలో మా వంతు సహకారం మీకు అందించగలిగే ప్రయత్నం చేద్దాం. స్వస్తి.